ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో అమానుషం చోచేసుకుంది. గ్రామంలో దళితుల యువకులపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పీడిగుద్దులు గుద్దితే రాళ్లతో దాడి చేసి చంపుతామని బెదిరించిన ఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఘటన మరవక ముందే దళితులపై మరోసారి అల్మాస్పూర్లో దళిత యువకులను దూషిస్తూ బూతులు తిడుతూ చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డిపేట రోడ్డుపై దళిత సంఘాల నాయకులతో బైఠాయించారు. దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫోన్ చేసినా కానీ రాను, నాకు అవసరం లేదు అని చెప్పిండు. చేసిన తర్వాత చెప్పి సర్పంచ్ చెప్పి పంపించిన 15 నిమిషాలకే శరత్ రెడ్డి 35 మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలను తీసుకొచ్చి మాట్లాడదాం కూర్చుందామని మాట్లాడితే మీకు కూర్చున్నాం వాళ్ళు నిలబడ్డారు. డైరెక్ట్ పై మా మీద అటాక్ చేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ పెద్ద మనుషులను మమ్మలను యూత్ను కొట్టడం జరిగింది. మీరు దళితులు మాది లంజాడుకులారా అంటూ ముట్టడాలు మీ ఊళ్ళకి ఎట్లా వస్తారో చూస్తాం. ఇక్కడ నుండి కొట్టడం ఒక బీజేపీ వాళ్ళు 10 మంది ఆపడం, 20 మంది కొట్టడం, అది చేసిన తర్వాత మేము ఊరు వాళ్ళం రేపు పొద్దున ముఖాలు చూసుకుంటామనే కాన్సెప్ట్లో మేము స్టేషన్కి రాలేదు, ఏదీకి రాలేదు. ఊళ్ళోనే సర్పంచ్ చెప్తే అయిపోయినాం. మా మమ్మల్నే కొట్టి మాకంటే ముందే పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది జిల్లా నాయకులు వచ్చి సపోర్ట్ చేయడం, అందరం మనుషులమే, రేపు ఏ పార్టీ ఏది ఉంటుందో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, అందరం మనుషులమే. రేపు ఏదైనా నీ కాపత వచ్చినా నేను వస్తా, నా కాపత వచ్చినా నేను వస్తా. అట్లాంటిది మానవ దృక్పథంతో ఆలోచించి చేయాలి, కానీ ముక్కుమడిగా దాడి చేయడం దళితులపై తీవ్రంగా ఖండిస్తున్నాను.